ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైన మనతో మాట్లాడడానికి టీచర్స్ ఎమ్మెల్సీ అయినటువంటి కల్పలత రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకొని ప్రయత్నించుదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. చెప్పండి, సరిగ్గా నాలుగేళ్ల పరిపాలన, ఈ నాలుగేళ్ల పరిపాలన పేదవాడి అభివృద్ధి ఎలా ఉంది? ఈరోజు చూసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది. ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నాలుగు సంవత్సరాలు విజయవంతంగా చేసుకున్నందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రమే ముందుందని అనుకోవచ్చు. ఎందుకంటే విద్యకు కానీ వైద్యానికి కానీ అలాగే వ్యవసాయం కానీ ఏ రంగం చూసుకున్నా కూడా ముందు ఫస్ట్లో ఉన్నాయి. అయితే ఈరోజు సంక్షేమం అభివృద్ధి అనేటివి రెండు కళ్ళులాగా భావించి ఈరోజు ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఈరోజు మహిళలు చూస్తే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు ప్రతి మహిళ కూడా మహారాణిలుగా ఉండడం ఆంధ్రప్రదేశ్లోనే నిజంగా చాలా సంతోషదగ్గ విషయం, అలాగే చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మహిళలు అనేది ఒక వంటింటికే పరిమితం కాకుండా ఈరోజు మమ్మల్ని కూడా ఒక గౌరవంగా ముఖ్యమంత్రి గారు ప్రతి దాంట్లో కూడా ఈరోజు నామినేటెడ్ పదవులలో కావచ్చు అన్నిట్లో కూడా ఈరోజు 50% రిజర్వేషన్ కల్పించి మహిళలకు అత్యున్నత స్థానం కల్పించారు. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మహిళలకే ఈ స్కీమ్స్ కూడా చాలా వరకు నిజంగా చూస్తే మనమే రీసెంట్గా చూస్తే కూడా ఈరోజు మనము స్కీమ్స్ నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తాయి. ఒకటి అమ్మఒడి చూస్తే ప్రతి పేద విద్యార్థి కూడా చదువు అందలేని ఉద్దేశంతోనే ఈరోజు తల్లి ఖాతాలోనే అమ్మఒడి అమౌంట్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ముందుకు వెళ్ళాలి, చదువు బాగా సాగాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇంకా అనేక స్కీమ్స్ తీసుకురావడం కావచ్చు. చాలా చాలా చక్కగా అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు చూసుకుంటే దాదాపుగా రాష్ట్రంలోనే, నిజంగా భారతదేశంలోనే ఏ రాష్ట్రాల్లో కూడా ఇంతవరకు కూడా 30 లక్షల ఇండ్లు ఇచ్చింది లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అన్ని లక్షల మంది పేద మహిళలకు, ఎందుకంటే ఇండ్లు అనేది ఒక కళ, ఎందుకంటే పెళ్లి చూసి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని ఒక సామెత కూడా మనకుంది. ఈరోజు ఇండ్లు ఇవ్వడం, అదేవిధంగా ఆ స్థలాలు కూడా పేద మహిళ వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయడం. ఎందుకంటే ఈరోజు మహిళకు ఏది కష్టం వచ్చినా కూడా ఆ సైట్ కూడా కానీ ఆ ఇల్లు కానీ ఒక బ్యాంకులో పెట్టితే కూడా లోన్ వస్తుంది, వాళ్ళకు కూడా ఒక భరోసా. అదే ఏదైనా సరే ఈరోజు చూసుకుంటే చేయూత కావచ్చు, చాలా స్కీమ్స్ ఈరోజు అనేక స్కీమ్స్ ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పిల్లలు కూడా ఎడ్యుకేషన్లో కూడా అనేక మార్పులు కూడా తీసుకురావడం జరిగింది. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి చేస్తే ఈరోజు అమ్మఒడి కావచ్చు, జగనన్న గోరుముద్ద కావచ్చు, అలాగే నాడు నేడు కావచ్చు, అలాగే విద్యా కానుక కావచ్చు. ఈరోజు ఎందుకంటే స్కూళ్ళు ఓపెన్ చేయకనే కూడా విద్యా కానుక కూడా మనకు జూన్ 12 స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. రీఓపెన్ అయిన వెంటనే కూడా విద్యార్థులకు విద్యా కానుక అందాలని ఒక గొప్ప ఆలోచనతోనే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎందుకంటే ఇంత ఈ గతంలో ఎప్పుడు ఈ విధంగా లేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్కి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చే ముఖ్యమంత్రి ఇంతవరకు ఎవ్వరూ లేరు. ఈరోజు పేద విద్యార్థి ఆనందంగా కూడా స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉందంటే, ఎందుకంటే స్కూల్ ఓపెన్ చేయకనే విద్యా కానుక ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అందులో బుక్స్ కానీ, షూస్ కానీ, అలాగే యూనిఫామ్స్ కానీ, టై కానీ, అనేకమైన వస్తువులు ఏదైతే విద్యార్థికి అవసరమో అవన్నీ కూడా ఇచ్చి, అంతకన్నా ముందే కూడా ఇప్పుడు డిక్షనరీ కూడా వెళ్ళడం జరిగింది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా స్కూల్కి వెళ్తున్నారు. అదే ఈరోజు నాడు నేడుతో కూడా అద్భుతమైన స్కూల్స్ తయారయ్యాయి. అలాగే జగనన్న గోరుముద్దతో నిజంగా ఈరోజు చూసుకుంటే పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఆ చిక్కీ కావచ్చు, ఎగ్ కావచ్చు, పౌష్టికాహారం కావచ్చు, ఇలాంటివన్నీ ఇచ్చి నిజంగా ఒకప్పుడు పిల్లలు పర్సంటేజ్ అసలు యాక్చువల్గా ఏంటంటే అనే హెల్తీగా ఎక్కువ కనపడేవారు. కానీ ఈరోజు అది లేదు, స్కూళ్ళల్లో ఆ పరిస్థితి లేదు. పిల్లలంతా కూడా చాలా హెల్తీగా ఉండి చాలా చక్కగా స్కూల్కి వెళ్ళడం, చాలా ఆనందంగా కూడా చదవడం. ఈరోజు చూసుకుంటే 10th క్లాస్ రిజల్ట్ కూడా ఎప్పుడు లేని విధంగా, ఎంత నిజంగా అంటే స్టేట్లో ఫస్ట్ ర్యాంకర్ ఎవరంటే మన గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన విద్యార్థులు అంటే చాలా ఆనందంగా ఉంటుంది. అంటే ఆ రాష్ట్రము ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ ఎంత ముందుకెళ్తుంది అనేది విషయము మనం గమనించాలి. సో ఇది ఎప్పుడు కూడా కార్పొరేట్ స్కూల్స్ పిల్లలే 1st 2nd ర్యాంక్స్ వచ్చేవాళ్ళు, కానీ ఆ పరిస్థితి నుంచి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలే ఆ విద్యార్థులే 1st ర్యాంక్ రావడం అనేది చాలా సంతోషించాల్సిన విషయము. సో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా
ఇంతకన్నా గొప్ప ముఖ్యమంత్రి రాడు రాలేరు ఇంత ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా సుఖశాంతులతో కూడా ఉన్నారు అదే విధంగా నిజంగా ప్రత్యేకంగా మహిళ తరపున ఈ రోజు మా జగన్ గారి నాయకత్వంలో పని చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ రోజు మేము ఏదైనా కూడా మహిళలకు ఏదైనా ఒక సపోర్ట్ చేయాలన్నా కూడా మా అన్న మహిళా పక్షపాతి కాబట్టి ప్రతి విషయంలో కూడా చాలా సపోర్ట్ ఇచ్చి మహిళలకు ముందుండి వర్క్ చేస్తున్న ముఖ్యమంత్రి మా ఏకైక ముఖ్యమంత్రి గారిని తెలియజేస్తూ థాంక్యూ।